హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ దిస్ జియో ప్రసన్న హరికృష్ణ సో మొదటగా అందరు విద్యార్థులకు కాంపిటేటివ్ యాస్పిరెన్స్ అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు మరి ఈ గాంధీ జయంతి అయినటువంటి గొప్ప రోజున సో పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లైక్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక మంచి శుభవార్త ఇప్పుడే అందడం జరిగింది సో ఈ శుభవార్త కోసం చాలా రకాల ఉద్యమాలు ప్రయత్నాలు నిరసనలు చోటు చేసుకోవడం జరిగింది గత వన్ టూ మంత్స్ నుంచి సో ఎక్కడికక్కడ అంటే విద్యార్థులు వివిధ రకాల యూనివర్సిటీస్ పర్టికులర్గా ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు అదేవిధంగా కొంతమంది ఫ్యాకల్టీస్ సో అదేవిధంగా జిల్లాల లోపల ఉండేటువంటి సంఘాలు సో ఎక్కడికక్కడ అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ను ఎంపీ ఎంపీస్ను కానీ లేకపోతే ఎమ్మెల్సీస్ను కానీ మినిస్టర్స్ని కానీ కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది దేనికోసము అంటే ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఈ కటాఫ్ ప్రిలిమినరీ కట్ ఆఫ్ను తగ్గించడానికి తప్పనిసరిగా తగ్గించాలి అని చెప్పేసి మరి ఇట్లాంటి దరిమిలా స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఆఫ్ను తగ్గించాలి అని చెప్పేసి మరి దానికి సంబంధించినటువంటి అధికారిక ఒక నోటిఫికేషన్ అధికారిక ప్రకటన మనకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇప్పుడే రావడం జరిగింది మరి ఏం చేశారు ఇందులోపల ఈ నోటిఫికేషన్ లోపల ఈ ఈ డాక్యుమెంట్ లోపల దేని గురించి మాట్లాడరు ఏం మెన్షన్ చేశారు అంటే కంప్లీట్గా కట్ ఆఫ్కు సంబంధించినటువంటి తగ్గింపు వివరాలను దీని లోపల మెన్షన్ చేయడం జరిగింది సో ఎట్లా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాము సో ఈ కట్ ఆఫ్ తగ్గింపును ఒకసారి చూసినట్లయితే ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆర్డర్స్ జిఓస్ను రిలీజ్ చేయడం జరిగింది జియో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అండ్ జియో నెంబర్ ఫిఫ్టీ సో దీని ప్రకారము మనకిక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు సో ఏ నోటిఫికేషన్స్ పైన కట ప్రిలిమినరీ అంటే మనకు ఎప్పుడైతే ఏప్రిల్ లోపల ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ లోపల ట్వంటీ ఫిఫ్త్ రోజున అదేవిధంగా ట్వంటీ ఎయిత్ రోజున రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యూనో ఎస్ఐపిసి ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా సే అంటే యూనిఫామ్ సర్వీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ లోపల రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్కి ఇది వర్తించడం జరుగుతుంది అని చెప్పేసి మనకు ఈ డాక్యుమెంట్ను రిలీజ్ చేయడం జరిగింది సో దీని లోపల చూడండి ఇక్కడ మనకేమేం మెన్షన్ చేశారు సివిల్ ఎస్ఐకి సంబంధించి సివిల్ కాన్స్టేబుల్కి సంబంధించి అండ్ ఈక్వివ్యాలెంట్ పోస్టులు అంటే దానికి సంబంధిత పోస్టులు దానికి సమాన అర్హత ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా ఇది వర్తించడం జరుగుతుంది అంటే కట్ ఆఫ్ మార్కుల తగ్గింపు అనేది వర్తిస్తుంది ట్రాన్స్పోర్ట్ కాన్స్టేబుల్స్కి కానీ ప్రొహిబిషన్ అండ్ ఎస్ఐ ఎక్సైజ్ ఎస్ ఎక్సైజ్ కాన్స్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ కట్ ఆఫ్ అనేది వర్తించడం జరుగుతుంది మరి ఈ కట్ ఆఫ్ని మీరు ఒకసారి చూసినట్లయితే ఆల్రెడీ చాలామందికి తెలుసు కాకపోతే మనం అధికారికంగా మాట్లాడుకుంటున్నాం సో ఏంటి అంటే ద మినిమమ్ మార్క్స్ టు బి సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఇన్ ద ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ పేపర్ ఆర్ థర్టీ పర్సెంట్ ఫర్ ఓసీస్ సో ఎవరైతే ఓసీలు ఉన్నారో వాళ్ళకి థర్టీ పర్సెంట్ మార్క్స్ అనేది జనరల్గా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్గా పెట్టడం జరిగింది క్వాలిఫయింగ్ మార్క్గా మెన్షన్ చేయడం జరిగింది సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫర్ బీసీస్ అంటే ఇరవై ఐదు శాతం బీసీలకు దెన్ ట్వంటీ పర్సెంట్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ ఎక్సైజ్ సర్వీస్మెన్ సో ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు ఎక్సైజ్ సర్వీస్మెన్ కేటగిరీ కిందికి రావడం జరుగుతుందో సో వాళ్ళందరికీ కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే నెక్స్ట్ బీసీలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓసీలకు థర్టీ పర్సెంట్ మార్క్స్ అంటే మార్క్ కట్ ఆఫ్ కంప్లీట్గా తగ్గింది ఆల్మోస్ట్ తగ్గించడం జరిగింది కాబట్టి అందరికీ కూడా గుడ్ న్యూస్ అందరికీ కూడా మంచి దినం ఎందుకంటే చాలామంది పాపం క్వాలిఫై కావడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ లెవెల్ దట్ ఈస్ యూన్ ఫిజికల్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో సో దానికి హార్ట్ఫుల్గా ప్రాక్టీస్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ద ఎబో అమెండ్మెంట్ అఫెక్ట్స్ ద అప్లికేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్ పారాస్ ఆఫ్ ద నోటిఫికేషన్స్ ఇష్యూడ్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందే సో ఈ రెండు నెల ఆ రెండు డేట్స్ లోపల ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఇవన్నీ సో వీటన్నిటికంటే ఎస్ఐపిసి ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నింటికి కూడా ఈ కట్ ఆఫ్ తగ్గిం తగ్గించినటువంటి ఆఫ్ అనేది అప్లికేబుల్ అని చెప్పేసి మనకు ఈ డాక్యుమెంట్ చెప్తుంది సో కాబట్టి మై డియర్ కాంపిటేటివ్ యాస్పీరియన్స్ మీరందరూ కూడా నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో దట్ ఈస్ యునో ఫిజికల్ టెస్ట్కి సంబంధించి రోజు కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటూ సో మ్యాక్సిమమ్ టైమ్ను మీరు మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మెయిన్ లోపల ఉన్నటువంటి మళ్ళీ సిలబస్ను ఒకసారి ముందు వేసుకొని సో ఇప్పటి వరకు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్తో ఉన్నది కాబట్టి మీరు కొన్ని ఏరియాస్ను చదువు ఉంటాం కానీ మెయిన్ అనేది ఫైనల్ ర్యాంకింగ్కు ప్రతి ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ప్రతి మూల మూలన వెతికి వెతికి తప్పనిసరిగా చదివి రేపు భవిష్యత్తు లోపల జరగబోయేటువంటి ఎగ్జామ్ లోపల మీరందరూ కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతున్నది మరి దీనికోసం మీకు అందరికీ తెలుసు విన్నర్స్ పబ్లికేషన్స్ యొక్క బుక్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్ లోపల సో మెయిన్స్ ఎవరైతే ఈ కట్ ఆఫ్ ఆధారంగా మెయిన్స్కి సెలెక్ట్ కావడం జరిగిందో వాళ్ళందరికీ కూడా బుక్స్ మనకు అందుబాటులోపల ఉండడం జరుగుతుంది రీజనింగ్ ధనరాస రాసినటువంటి రీజనింగ్ బుక్ కూడా మనకు ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల మార్కెట్ లోపలికి రాబోతున్నది అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి వీడియో ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకు విన్నర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోపల అందుబాటులోపల ఉన్నాయి కాబట్టి మంచి కంటెంట్ మంచి క్వాలిటీ మంచి ఫ్యాకల్టీ చేత ఇక్కడ విన్నర్స్ ఆన్లైన్ లోపల మీకు జనరల్ స్టడీస్ కోర్స్ అందుబాటులో ఉంది అదేవిధంగా ధన్రా సార్ చాలా సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ సారు ఆన్లైన్ క్లాసెస్ రూపం లోపల చేసినటువంటి రీజనింగ్ ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అది కంప్లీట్ ప్యాక్ మనకు అందుబాటులోపల ఉన్నది మీరు జస్ట్ యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యూ కెన్ యూటిలైజ్ ఇట్ సో విన్నర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మీరు చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీకు అందుబాటులోపల ఉంటాయి సో మీకు నచ్చితే తప్పనిసరిగా తీసుకోండి రేపు రాయబోయేటువంటి ఎగ్జామ్ లోపల తప్పనిసరిగా అందరు కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్